ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఈ మధ్యకాలానికి సంబంధించి డిఏ ఏరియాస్ చెల్లింపులకి సంబంధించి నిన్న సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి మొత్తం బకాయిలకు సంబంధించి ఇంపార్టెంట్ లిస్ట్ అయితే రావడం జరిగింది వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే తెలియజేయగలరు అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగమిత్రులకు షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సంబంధని యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఏపీ ఎన్జిఓ సో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఏపీఎన్జిఓ పశ్చిమ కృష్ణ అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ అన్నారు డిఏ అరియర్స్ చెల్లింపులు నూతన డిఏ విడుదల సిపిఎస్ రద్దు పెండింగ్ బిల్లుల చెల్లింపుల వంటి అంశాలపై ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన మాట తప్పిందని ఆయన విమర్శించారు గాంధీనగర్లో ఎన్జిఓ భవన్లో మంగళవారం నిర్వహించిన జిల్లా నగర కార్యవర్గ సమావేశంలో విద్యాశాఖర్ మాట్లాడారు ఉద్యోగులకు ఇప్పటికే ఐదు డిఏల ఎరియర్స్ పెండింగ్లో ఉన్నాయని ఏప్రిల్ జూలై నెలలో వీటికి సంబంధించి చెల్లింపులు చేస్తామని ప్రభుత్వానికి చెందిన బాధ్యతాయుతమైన వ్యక్తులు హామీ ఇచ్చినప్పటికీ ఫలితం లేదన్నారు జీపీఎఫ్ నుంచి వెనక్కి తీసుకున్న డిఏ అరియర్స్ను ఒక నెలలో సర్దుబాటు చేస్తామన్న ప్రభుత్వం మాట తప్పిందన్నారు దీపావళి పండుగ సందర్భంగా కేంద్రం ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్రాలు డిఏ విడుదల చేసినప్పటికీ ఏపీ ప్రభుత్వం చేయకపోవడంతో ఉద్యోగులు తీవ్ర నిరాశ చెందారన్నారు యాక్చువల్గా దీపావళికి కనుకగా కొన్ని రాష్ట్రాలు తమ ఉద్యోగులకు డిఏ బకాయిని విడుదల చేస్తూ దీపావళికి కనుకగా అందించడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా తమ ఉద్యోగులకు డిఏ ఏరియస్ ప్రకటిస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూస్తూ వచ్చారు కానీ దీపావళి పండగకి ఒక్క డిఏ బకాయి కూడా విడుదల చేయకపోవడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి అయితే నెలకొందండి అయితే జీపీఎఫ్ బీమా బిల్లులు చెల్లించడం లేదని పేర్కొన్నారు వైద్యం పిల్లల చదువులు పెళ్లిళ్ల ఖర్చుల నిమిత్తం రుణ మంజూరు కోసం బిల్లులు పెట్టుకున్న ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు ప్రతి సంవత్సరం ఇచ్చే సరెండర్ లీవ్లు కూడా పెండింగ్లో ఉంచడం సమంజసం కాదన్నారు సంఘం జిల్లా కార్యదర్శి ఇక్బాల్ మాట్లాడుతూ తాలూకా యూనిట్ల ఎన్నికలు గడువులోపు పూర్తి చేయాలని జిల్లా ఎన్నికలు పూర్తి చేసి రాష్ట్ర ఎన్నికలకు మార్గం సుగమం చేయాలని కోరారు రవాణా ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు ఏ రాజబాబు మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించి ఆరోగ్య కార్డుల విషయంలో ఉన్న ఇబ్బందులను రాష్ట్ర సంఘ నాయకత్వం ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన ఫలితాలు రావడం లేదన్నారు ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగిందండి ఈ సమావేశంలో తదితరులు పాల్గొనడం జరిగింది సో ఖచ్చితంగా ఉద్యోగుల యొక్క పెండింగ్ సమస్యలను ఖచ్చితంగా క్లియర్ చేయాలని చెప్పేసి వీరందరూ కూడా డిమాండ్లు అయితే చేస్తున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్కి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ థ్యాంక్ యూ